చెప్పుకున్న సీసీ కెమెరాస్ గురించి, సీసీ కెమెరాస్ లో రెండు రకాలు ఉంటాయి. అది ఐపీ కెమెరాస్ ఒక టైప్, అనలాగ్ కెమెరాస్. అనలాగ్ కెమెరాస్ అంటే నవేడేస్ అనలాగ్ కెమెరాస్ అనేవి లేవు, దాని బదులు వచ్చి హెచ్డి కెమెరాస్. ఇది హెచ్డి కెమెరాస్ లో మనం యూజ్ చేసేది ఇది మెయిన్గా డివిఆర్, దీన్ని డిజిటల్ వీడియో రికార్డింగ్ అంటారు. ఐపీ కెమెరాస్కి అయితే ఎన్వీఆర్ యూజ్ చేస్తాం, నెట్వర్క్ వీడియో రికార్డింగ్. ఇదేమో డివిఆర్, డిజిటల్ వీడియో రికార్డింగ్. దీన్ని అన్బాక్సింగ్ చేసి దీని ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో చూపిస్తాం మీకు. ఇది 32 ఛానల్ డివిఆర్ అండి. డివిఆర్ అండి 32 ఛానల్, 32 పిన్స్ ఉంటాయండి. యాక్చువల్గా డివిఆర్లో స్టార్టింగ్ రేంజ్ అంటే 4 ఉంటాయండి, 4, 8, 16, 32, ఇంకా దాని తర్వాత 64, 128 అండి. ప్రస్తుతం మనం అన్బాక్సింగ్ చేసిన 32 ఛానల్ డివిఆర్ అండి. ఇది దీనితో పాటు మనకి ఇచ్చిన స్పేస్ ఏమి ఇచ్చారు, దీంట్లో ఒక ల్యాండ్ కేబుల్ ఒకటి ఇచ్చారండి, పవర్ కేబుల్, సటా కేబుల్స్. అంటే దీంతో ఈ డివిఆర్ 2 హార్డ్ డిస్క్స్ పెట్టుకోవచ్చు అండి. ఓకే సార్, అడాప్టర్ వైర్ అండి, అడాప్టర్ హార్డ్ డిస్క్ ఇన్స్టాల్ చేసుకుంటే స్క్రూస్. ఇది 32 ఛానల్ కాబట్టి నేను దీనికి 8 TB హార్డ్ డిస్క్ ఇన్స్టాల్ చేస్తున్నాను అండి. దాంట్లో 2 హార్డ్ డిస్క్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి 8 TB ఒకటే ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో తెలుస్తాను. డివిఆర్ లోపల ఉంటుందండి. ఇక్కడ ఒక హార్డ్ డిస్క్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఒక హార్డ్ డిస్క్ పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి ఒక హార్డ్ డిస్క్ పెడుతున్నాను. దీంట్లో 8 TB హార్డ్ డిస్క్ పెడుతున్నానండి. ఇది సర్వలెన్స్ హార్డ్ డిస్క్. నార్మల్ హార్డ్ డిస్క్ పీసీ హార్డ్ డిస్క్ పెడితే కనుక అది కరప్ట్ అయిపోద్దండి, ఎక్కువ రోజులు మీకు ఉండదు. అది మీకు ఎప్పుడు పాడవకుండా ఉండాలంటే కనుక సర్వలెన్స్ హార్డ్ డిస్క్ తీసుకోండి. 24/7 అండి ఇది రికార్డింగ్. దీని పవర్ కేబుల్ అంటారండి, హార్డ్ డిస్క్ పవర్ కేబుల్, హార్డ్ డిస్క్ పవర్ కేబుల్ అండి ఇది. పవర్ కేబుల్ దీనికి పెట్టుకున్నాను, సటా కేబుల్ అండి. డేటా ట్రాన్స్ఫర్కి అండి. హార్డ్ డిస్క్ పెడతాం అయిపోయిందండి. ఇంకో హార్డ్ డిస్క్ కావాలి తర్వాత పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు.
సింగిల్ పెడతారా? ఈ 32 ఛానల్స్ ఉన్నాయని చెప్పాను కదా, 32 కెమెరాస్ పెట్టుకోవచ్చు. 32 ఛానల్ డివిఆర్ ఇది. నెక్స్ట్ కింద వచ్చినామే యూఎస్బి కేబుల్ అండి, ఇది యూఎస్బి మన మౌస్ పెట్టడానికి. నెక్స్ట్ హెచ్డిఎంఐ కేబుల్ అయినా విజే కేబుల్ అయినా మనం మానిటర్కైనా టీవీకి అయినా కనెక్ట్ చేసుకోవడానికి, అయితే మీకు హెచ్డిఎంఐ అంటే హెచ్డిఎంఐ అని, విజే అంటే విజే. విజే కన్నా హెచ్డిఎంఐ మంచి క్వాలిటీ బాగుంటుంది. నెక్స్ట్ కెమెరాస్ 32 కెమెరాస్ పెట్టుకోవచ్చండి 32 ఛానల్లో. అంటే 32 కెమెరాస్ వరకు సపోర్ట్ చేస్తుంది ఇది. 32 పిన్స్ ఉన్నాయి చూసారా, 1 2 3 4 5 6 32 పిన్స్ వరకు ఉన్నాయి. నెక్స్ట్ ఇది యూఎస్బి అండి, మనం మౌస్ కనెక్ట్ చేసుకోవడానికి. ఇంకో యూఎస్బి ఫ్రంట్ ఉంటుందండి, ఫ్రంట్ ఇక్కడ ఉంటుంది యూఎస్బి. ఇక మనం పెన్ డ్రైవ్ బ్యాకప్ గురించి, పెన్ డ్రైవ్ పెట్టడానికి దానికి యూజ్ అవుతుందండి ఇది, డేటా కనెక్ట్ తీసుకోవడానికి. నెక్స్ట్ ఇది హెచ్డిఎంఐ అండి, ఇది విజే అండి. మీ టీవీ ఉన్నా మానిటర్ ఉన్నా సరే, ఏది మీకు ఫీజిబిలిటీ ఉంటే అది పెట్టుకోండి. దీనికి మ్యాక్సిమం హెచ్డిఎంఐ అయితే మీకు మంచి క్వాలిటీ వస్తుందండి విజే కన్నా. నెక్స్ట్ ల్యాన్ అండి, మీకు మొబైల్ వ్యూ కావాలంటే కనుక నెట్ కాన్ఫిగరేషన్ చేయాలండి, దాని గురించి ఇది ల్యాన్ పోర్ట్ ఇస్తామండి. నెక్స్ట్ ఇది పవర్ అండి, డివిఆర్కి సంబంధించిన పవర్. మనకి ఇది కంప్యూటర్కి సిపియు ఎలా పనిచేస్తుందో, ఇది సీసీ కెమెరాస్కి డివిఆర్ ఎలా పనిచేస్తుందండి. స్టోరేజ్ దీంట్లో హార్డ్ డిస్క్ వేసాం కదా, దాంట్లో స్టోర్ అవుద్దండి. ఇది ఇప్పుడు పవర్ ఇచ్చామండి. 5 mm ఈఆర్డి ఎస్ఎంపిఎస్ అండి, కెమెరాస్కి 16 ఛానల్ ఎస్ఎంపిఎస్ అండి, ఈఆర్డి ఎస్ఎంపిఎస్. ఇదే మిగతా అన్నింటికన్నా ఇది ఎందుకు బెటర్ అంటే, దీనికి షార్ట్ సర్క్యూట్లు ఏమండి ఉండవండి, దీనికి సింగిల్ సింగిల్ సెపరేట్ సెపరేట్గా ఇస్తాడు వైరింగ్ అది, అందుకనే ఇది బాగుంటుందండి. ఇది ఇది 16 కెమెరాస్ సరిపోద్దండి, ఇది ఎలాంటిది కూడా వేసుకోవాలి 32 వేసుకుంటే. ఇప్పుడు మీకు పవర్ ఇచ్చామండి, పవర్ ఇచ్చాక దీనికి ఆన్ చేసుకోండి, ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది, దాన్ని ఆన్ చేసుకోండి. ఇప్పుడు డివిఆర్ ఆన్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు కేబుల్ తీసుకుని కేబుల్ అండి, దీనికి 3+1 కేబుల్ అండి ఇది. దీనికి బిఎన్సీ పిన్ కనెక్ట్ చేశాను, ఒకటి డీసీ పిన్ అండి. ఇది పవర్ సప్లై అండి, కెమెరా డీసీ పిన్ అండి పవర్ సప్లైకి. ఇదేం బిఎన్సీ అంటే వీడియో ట్రాన్స్ఫర్ అవుతాం యూస్ చేస్తారు పిన్ ఇది. ఇది యాక్చువల్గా అయితే 4K డివిఆర్ అండి, 4K కెమెరాస్ వరకు సపోర్ట్ చేస్తుంది మెగాపిక్సల్, అంటే అప్ టు 8 MP సపోర్ట్ చేస్తుందండి. ప్రస్తుతానికి ఇది 5 MP అండి, 5 MP తెచ్చాను నేను యాక్చువల్గా. ఇప్పుడు కెమెరా ఇది కానీ ఇప్పుడు 2 MP హిక్విషన్ కెమెరాకి మీకు చేసి చూస్తాను ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో. ఇది హిక్విషన్ 2 MP డూమ్ అండి కెమెరా. ఇప్పుడు ఈ వైర్ ఉంది కదండి, ఈ బిఎన్సీ పిన్ను దీనికి ఇలా కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కెమెరాకి పవర్ సప్లై అండి, మీరు ఇలా పవర్ సప్లై పెట్టిన వెంటనే మీకు టక్మన్ సౌండ్ వస్తుంది, ఎందుకంటే ఇంకా నీకు కనెక్ట్ చేయలేదు, కనెక్ట్ చేస్తే మీకు సౌండ్ వస్తుంది. ఇప్పుడు అదర్ ఎండ్ వైర్కి అదర్ ఎండ్ ఉంది కదా, ఆ అదర్ ఎండ్తో పిన్ ఏమో డివిఆర్కి ఇచ్చుకోవాలండి. ఇప్పుడు సంథింగ్ నేను ఇప్పుడు 1 ఇస్తున్నాను అండి సపోజ్. నెక్స్ట్ పవర్ సప్లై, ఈ వైర్లు ఉన్నాయి కదండి డీసీకి ఇచ్చాం, ఒక ఎండ్ డీసీ పవర్ సప్లైకి ఇచ్చాం. ఈ ఎల్లో వచ్చి నెగిటివ్కి ఇచ్చానండి, బ్లాక్ రెడ్ కలిపి నేను పాజిటివ్కి ఇచ్చాను. ఈ పవర్ కనెక్ట్ చేస్తాను. Thank you.
ఫస్ట్ నెగిటివ్ వన్ పైన చూసాను, నెగిటివ్ కామన్ ఎల్లో వచ్చి కామన్ ఇచ్చానండి. నెక్స్ట్ రెడ్ బ్లాక్ వేసి పాజిటివ్కి ఇచ్చాను నేను. ఇది ఇప్పుడు మానిటర్ కనెక్ట్ చేస్తాను, విజే కేబుల్ కనెక్ట్ చేస్తాను ప్రస్తుతానికి. ప్రస్తుతం విజే కేబుల్ కనెక్ట్ చేస్తాను అనేది. మౌస్ పిన్ ఈ డివైడర్తో పాటు మీరు మౌస్ కూడా ఇస్తాడండి. ఈ మౌస్ మీరు మీకు ఎక్కడ ఫ్రంట్ కాల్ ఫ్రంట్, బ్యాక్ కాల్ బ్యాక్, మీకు ఎక్కడ కావాలో ఇక్కడ పెట్టుకోవచ్చు. నేను ఫ్రంట్ పెడుతున్నాను. హలో మౌస్ పెట్టాక అది చూసారు ఆన్ అయింది. ఓకే ఇప్పుడు మీకు అడ్మిన్ కాదు, మీరు పాస్వర్డ్ ఏది తెచ్చుకోవాలండి. ఇది పాస్వర్డ్ యూజర్ నేమ్ పాస్వర్డ్, ఇది మీకు అడ్మిన్కి అడ్మిన్ అండి, అలా డిఫాల్ట్ది. మీ పాస్వర్డ్ వచ్చేటప్పుడు మీ ఇష్టం. ఇప్పుడు సంథింగ్ నేను సపోజ్ నేను ఇప్పుడు క్యాపిటల్స్లో పెట్టుకుని క్యాపిటల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 క్యాపిటల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకే అన్న. సరే చెప్పు. ఇప్పుడు ప్యాటర్న్ పెట్టుకోవాలండి. ప్యాటర్న్ వచ్చి నేను ఎల్ఎన్ పెడుతున్నాను. ఓకే రెండు సార్ చూసి ప్యాటర్న్ అయిపోయిందండి. నెక్స్ట్ సెక్యూరిటీ క్వశ్చన్స్ అయినా దీనికి నేను ఏం ఇవ్వట్లేదండి, ఆఫ్ చేశాను. సెక్యూరిటీ క్వశ్చన్ అడిగితే లాట్లో యువర్ నేమ్ నిక్ నేమ్ అని ఉంది కదా, నేను పెడుతున్నాను. ఏమంత ఏం అక్కర్లేదు ఏమంత స్కిప్ కొట్టే పెడుతున్నా. అప్డేట్స్ గురించి అడుగుతున్నాను. నేను నాకు ఇష్టం లేకుండా అప్డేట్స్ ఆటోమేటిక్గా అవుతుంది, నాకు ఇష్టం లేదు, అందుకనే నేను తీసేస్తున్నాను. నెక్స్ట్ డివైస్ నేమ్ అండి. డివైస్ నేమ్ సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు అండి, మీ ఇష్టం వచ్చింది, మీకు సంబంధించింది ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ప్రస్తుతానికి డిబిఆర్ అనే పెడుతున్నాను అండి. డివైస్ నెంబర్ అండి. ఐటమ్ లాంగ్వేజ్ ఓకే ఓకే అండి. ఇది నెక్స్ట్ కొట్టేసుకోండి, స్కిప్ చేసేసుకోండి. నెక్స్ట్ టైమింగ్ చూసుకోండి. ఇది డేట్ వచ్చేటప్పటికి 17/6/2019 అండి. టైమింగ్ వచ్చేటప్పటికి ఇది మన +5:30 ఉండాలండి. చెన్నై ముంబై న్యూఢిల్లీ జిఎండి అది పెట్టుకున్నామండి. అయితే యాక్చువల్ టైం 6 అయిందండి ఇప్పుడు.
నెక్స్ట్ డేట్ మంత్ ఇయర్ ఫార్మాట్లో పెట్టుకున్నాను నేను. బ్యాక్ వచ్చి ఇది సెవెంటీన్. ఇంకా నెక్స్ట్ ఫుట్ వేసుకోండి. ఇంకా నెట్వర్కింగ్ మనంతా ల్యాండ్ కేబుల్ ఇవ్వలేదు కాబట్టి మనం ఇంకా నెట్వర్కింగ్ ప్రస్తుతానికి ఆన్లైన్ కాన్ఫిగరేషన్ చేయట్లేదండి, నార్మల్గా చూపిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చూపిస్తానండి ఆన్లైన్ కాన్ఫిగరేషన్ ఎలా చేసుకోవాలి. మీకు ఒకవేళ ఆన్లైన్ చేసి ఉంటే మీకు ఇక్కడ ఆన్లైన్ ఆఫ్లైన్ మీద పెట్టి ఆన్లైన్ వచ్చిందండి. మీరు మొబైల్ సెల్ ఫోన్ క్లయింట్ ఇది కొట్టాలండి, డివైస్ సీరియస్ నెంబర్ గురించి ఇది కొట్టాలి, మీ యాప్ కావాలంటే ఇది స్కాన్ చేసుకోవడం బార్కోడ్ ఎక్స్పోర్ట్ వేసుకోండి. కంప్రెషన్ H265 అంటే మీ స్టోరేజ్ని ఇది కంప్రెస్ చేస్తుందండి, మీకు ఎక్కువ డేటా స్టోర్ అవుతుంది వల్ల. ఇంకన్నీ నార్మల్గా అండి, ఇంకన్నీ హార్డ్ డిస్క్ ఎప్పుడు ఓవర్ రైట్లో పెట్టుకోవాలండి. ఇంకంటూ నార్మల్ అండి, ఇంక మీరు ఏం చూసుకోవట్లేదు. అది రికార్డింగ్ సంబంధించిందండి, అన్ని కంటిన్యూస్ రికార్డింగ్ పెట్టేశాను నేను ప్రస్తుతానికి. ఓకే అండి, ఇప్పుడు ప్రస్తుతం పెట్టింది వ్యూ వన్ అండి. ఇప్పుడు సెకండ్ కెమెరా కాబట్టి సెకండ్ కెమెరా అండి ఇది. ఓకే అండి, ఇది 2 MP రెజల్యూషన్ అండి. ఓకే అండి, దీంట్లో మీరు కలర్ సెట్టింగ్ ఇమేజ్ సెట్టింగ్స్ అన్ని చేసుకోవచ్చు అండి.